కానీ మీకు నిఘా వర్గాల ద్వారా తెలిసింది, మీకు ఆమె చూడ చెప్పారా అన్నారు. మరి ఇప్పుడు కేంద్ర నిఘా కేంద్రం నుంచే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మీరు అనడానికి ముందు ఏమైనా నోట్లో క్యారెక్టర్ పెట్టుకుంటున్నారా? సార్ నమస్తే సార్. నమస్తే సార్. మనకి ఏడు గ్రహంలో ఇప్పుడు కార్యక్రమానికి మీరు వచ్చారు, ఇక్కడ నుంచి మీ స్పందన. ఈరోజు 29-30-31 వార్డులో క్రియాశీలక సభ్యత్వం దగ్గర 800 మంది దాకా చేశారు. వాటిలో భాగంగా ఇక్కడ కార్యకర్తలకి క్రియాశీలక సభ్యత్వం చేసిన వాళ్ళకి కిట్లకు పంపిణీ కార్యక్రమం ద్వారా మనం ఇక్కడికి రావడం జరిగింది. అట్లానే ఇక్కడ ఇద్దరికి యాక్సిడెంట్ జరగటం వల్ల క్రియాశీలక సభ్యత్వంలో తీసుకున్న వాళ్ళకి 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు జనసైనికుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము ఇక్కడికి ఇట్లా రావడం జరిగింది సార్. అలాగే మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వచ్చినా సరే, ఏ ఊరు వెళ్తున్నా సరే ఆంక్షలు పెడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. అలాగే పుట్టినరోజు ముందే కూడా కట్టగా ఇలా బ్యాన్ కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి ఆంక్ష వస్తుంది. దీని గురించి వాళ్ళకేంది ఇప్పుడు ఏదైనా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళు గెలవరనే ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళు హైప్ చేసుకోవడం కోసం ఏదో తిప్పలు పడుతున్నారు. కానీ వాళ్ళు ఇది అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు, అంత అయిపోయింది. వాళ్ళకి మా వారాహి యాత్రతోనే వాళ్ళంతా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే ఏదో వంక పెట్టి మేము కన్నా పుట్టినరోజు అనగానే వాళ్ళు ఇది మన ఫ్లెక్సీలు బంద్ చేస్తున్నా అంటున్నారు. దాని తర్వాత ఎమ్మటే ఆ రోజు అయిపోగానే మళ్ళీ బిగిన్ చేస్తానన్నారు. మా పార్టీలు వచ్చేటప్పటికి మా పెట్టనీయట్లేదు, వాళ్ళ పార్టీలు మాత్రం అట్లానే పెట్టుకుంటున్నారు. దాని మీద మేము ఆల్రెడీ వ్యతిరేకత కూడా చెప్పాము, ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది కార్పొరేషన్లో సార్. అలాగే మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నా తప్పుంటే మనం మీకు క్వశ్చన్ చేయండి అని చెప్పేసి అన్నారు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్గా అంతకుముందు కూడా ఎవరు కూడా అలా చెప్పలేదు. మరి దాని మీద అందరూ కూడా కొంతమంది ఉన్న గవర్నమెంట్ కానీ వాళ్ళ సహచరులు కానీ చాలా మంది నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు ఆయన గురించి కానీ, వ్యక్తిగత జీవితం గురించి కానీ. దాని మీద మీ వాళ్ళకి ఏం చెప్పాలో తోచక, ఏం చేయాలో తోచక, తిన్నది అరక్క. ఒక్కొక్కడు పొద్దున పూట వాగుతుంటారు, మధ్యాహ్నం పూట తాగుతుంటారు, రాత్రి గోకుతుంటారు. వాళ్ళకి ఆ పని తప్ప ఇంకేం పని లేదు. దానివల్ల ఎన్ని వాళ్ళకి పరిశ్రమలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఏం పని చేయడానికి లేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు సార్. అలాగే మనకి ఇప్పుడు వచ్చేసి ఉన్న మంత్రులు కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ నాయకులు కానీ ఇంకా రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేనట్టు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే దాని మీద కూడా డిబేట్లు చేస్తున్నారు. ఇలా ఇంకా దేని మీద చేయలేదు, దాని మీద మేము ఇస్తాము. అదే చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళకి ఏ పని లేక ఏ తోచక వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడటం తప్ప అంతే. కానీ వాళ్ళు ఎంత పని డౌన్ చేస్తాడో మనం అంత హైప్కి వస్తున్నాం. సినిమా ప్రకారం మన బ్రో సినిమా 3 రోజుల కలెక్షన్ కనీసం 100 కోట్లు అయితే ఈ అమ్మటి రాంబాబు దాని మీద కూడా అసలు ఎలా ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద పట్టులేదు, ఎందుకంటే డయాఫ్రేమ్ వాళ్ళ గురించి ఆయనకి తెలియదు. అట్లానే ఎన్ని లాక్లు ఎన్ని ఉంటాయో తెలియదు, గేట్లు దాంట్లో నీటి మంట ఎంత ఉంటుందో తెలియలేదు. అందుకని కనీసం ఇది కూడా ఆయన చెప్పలేని పరిస్థితిలో ఉన్నానమాట. పని పాట లేక చేస్తున్న మాటలే తప్ప ఇంకైతే ఏం లేదు సార్. అదే సార్, ఆయన ఆయనకి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నారు, దానికి సంబంధించిన ఢిల్లీ వెళ్లకుండా ఈ సినిమాకి మేము ఎంత బడ్జెట్ ఇచ్చారని చెప్పేసి తీసుకున్నా అని చెప్పేసి వెళ్తాం అన్నారు. దాని గురించి ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్, మనం ఎక్కడ హైలైట్ అవుతున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. దాంట్లో కూడా కనీసం రికార్డు కూడా సరిగా లేకుండా చేసుకుంటున్నారు వాళ్ళు. అలాగే సార్, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వాలంటీర్స్ వ్యవస్థని స్టార్ట్ చేసింది, దాని గురించి కూడా కొంచెం ఇలా ఆ డీటెయిల్స్ తీసుకోవడం వల్ల వాటిని మిస్యూజ్ చేస్తున్నారు వేరే వాళ్ళని చెప్పేసి కళ్యాణ్ బాబు గారు దాన్ని తీసుకొచ్చారు. దాన్ని కూడా వీళ్ళు కళ్యాణ్ బాబు గారి మీద కేసులు పెట్టించి ఇలా చేయడం జరిగింది సార్. దాని మీద వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు మనమేమో వాళ్ళే వాలంటీర్స్ చేస్తున్నారు అంటున్నారు, కానీ కొంతమంది మినిస్టర్లు మాత్రం వాళ్ళందరూ మా కార్యకర్తలే అంటున్నారు. మేము కూడా ఏం చెప్తున్నాం, అలాంటప్పుడు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు వీళ్ళందరూ ఎందుకు మీకు ఆ వాలంటీర్స్ కార్యకర్తలు కార్యకర్తలుగా ఉన్నారనుకుంటే కనుక మీరందరూ వీళ్ళకి ఉద్యోగాలు తీసేసి మీ వాలంటీర్స్ని ఉద్యోగాలు ఇవ్వండి, అనవసరం డబ్బులు ఖర్చు ఎందుకు పెట్టుకుంటున్నారు. వీళ్ళందరూ డేటా తీసుకొని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 20 రోజుల్లోనే కొన్ని 100ల మంది ఇలా తప్పులు చేసి బయటపడ్డాయి. కానీ మీకు నిఘా వర్గాల ద్వారా తెలిసింది, మీకు ఏమైనా చెవులో చెప్పారా అన్నారు. మరి ఇప్పుడు కేంద్ర నిఘా కేంద్రం నుంచే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మీరు అనడానికి ముందు ఏమైనా నోట్లో క్యారెట్లు ఏమైనా పెట్టుకుంటున్నారా?